ప్రభు పేరట మీ అందరికి షలోం. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా, అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి. ఒకవైపు తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది, ఒకవైపు తనకు వ్యతిరేకంగా యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కలిసి ఏ తప్పు చేయనటువంటి యేసుకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు, ఎలాగైనా చంపేద్దాము అని చెప్పి తన చెంతకు వచ్చి కన్నీళ్లు కార్చి సహాయం కోరిన ప్రతి ఒక్కడికి యేసుక్రీస్తు సహాయం చేశాడు. యేసు, నువ్వు మా దగ్గర ఉన్నట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా అని మరీ ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక వెళ్ళి, లాజరు బయటికి రా అని యేసు పిలిస్తే చచ్చిపోయిన లాజరు, శమమై ఉన్న లాజరు కూడా లేచి బయటకు వచ్చేసాడండి. అంత శక్తి కలిగిన దేవుడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి, అయ్యా మేము కుష్ఠరోగులం అయ్యా అని ఏడిస్తే యేసు అన్నాడు, సరే మీరు వెళ్ళి యాచకునికి మీ శరీరాన్ని చూపించుకొని పొండి. వాళ్ళు వెళుతూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు బాగైపోయారు. కొడుకును పోగొట్టుకున్న తల్లి ఆ కొడుకు శవంను మోసుకుంటూ వెళ్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, అయ్యా ఒక్క గాని ఒక్క కొడుకు అయ్యా చచ్చిపోయాడు అని ఏడుస్తూ ఉంటే యేసు ఆ పాడిని ముట్టాడు. ఆ కొడుకు లేచి కూర్చున్నాడు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి తమకున్న కష్టాన్ని చెప్పుకుంటే యేసుక్రీస్తు వెంటనే జవాబిచ్చాడే. అంతటి మహా గొప్ప దేవుడు, దైవ కుమారుడు ఒలివ కొండలో పైన గెత్సెమనే తోటలో కన్నీళ్లు మున్నీళ్ళయి తన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగిన దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. విచిత్రమేడు తెలుసా అండి, అందరికీ జవాబిచ్చిన యేసుక్రీస్తుకు మాత్రం తండ్రి జవాబు ఇవ్వలేదండి. మౌనంగా ఉండిపోయాడు. అయ్యా, నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారయ్యా, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారయ్యా అని తన కుమారుడే, అద్వితీయ కుమారుడు, బహుప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు బాప్తిజం తీసుకొని బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పావురము రూపములో వచ్చి యేసుక్రీస్తు యొక్క భుజం మీద వాలినప్పుడు ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది. మీకు జ్ఞాపకం ఉంది ఏమిటో? ఈయన నా ప్రియమైన కుమారుడు. అంత ప్రియమైన కుమారుడు కన్నీళ్లు మున్నీళ్ళై, నాయనా తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించు అంటే, అదే కొండపైన 100 సంవత్సరాల క్రితము దావీదు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు తన కుమారుడు చేస్తున్న ప్రార్థనకు మాత్రం జవాబు ఇవ్వలేదండి. కారణం తెలుసా? ఒకవేళ ఆ రోజు ఆ తండ్రి ఆ కుమారుని రక్షించుకున్నట్లయితే ఈ కుమారులుగా పిలువబడుతున్న నువ్వు నేను రక్షించబడేవారము కాదండి. సహోదరులు, సహోదరులు, యేసుక్రీస్తును నిన్ను పక్క పక్కన పెట్టి వీళ్ళిద్దరిలో నీకెవరు కావాలి? నువ్వు బహుగా ప్రేమించే నీ కొడుకును మరణానికి అప్పగిస్తావా? ఏ పాపము ఎరుగని, ఏ పాపము చేయనటువంటి ఈ నీ ప్రియకుమారుణ్ణి మరణానికి అప్పగిస్తావా? పొద్దుట లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు సకల విధములైన పాపిష్టి పనులు చేసే ఈ పాపిష్టోణ్ణి నువ్వు మరణశిక్షకు అప్పగిస్తావా? ఎవరిని మరణానికి అప్పగిస్తావు? ఎవరిని రక్షిస్తావు అని ఒకవేళ దేవుని ఎదుట ఈ ఆప్షన్ పెట్టినట్లయితే దేవుడు ఏం చేశాడు? ఈ ఆప్షన్ దేవుని ఎదుట ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏ పాపము ఎరుగునటువంటి నా కుమారుణ్ణి మరణానికి అప్పగించుకుంటాను, కానీ ప్రొద్దుట్లు లేస్తే సాయంత్రం వరకు పాపిష్టి పనులు చేసే ఇతడు మాత్రం నరకానికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నిన్ను నన్ను కోరుకున్నాడు. కాబట్టే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఫ్రెండ్స్ మరణానికి అప్పగించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మరణానికి అప్పగించి నిన్ను నన్ను జీవమునకు, నిత్య జీవమునకు వారసులుగా ఆహ్వానించాడు. ఇంతకంటే గొప్ప త్యాగము, ఇంతకంటే గొప్ప యాగము దేవుణ్ణి కోసం ఇంకేం చేయగలడు? తన కుమారుణ్ణే మరణానికి అప్పగించి కన్నీళ్లు కారుస్తున్న ఆ కుమారునికి జవాబు ఇవ్వకుండా నీకు నాకు జవాబు ఇవ్వాలని ఆశపడ్డాడు. ఎంత మంచి దేవుడు అండి!
అట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దని, విడిచిపెట్టవద్దని, దూరం కావద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ దేవుడు నాకు కావాలి. ఆ దేవునికి నేను దూరం కాలేను. ఇంత ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రికి నేను దూరము కాలేను. ఆయన హృదయాన్ని గాయపరిచే దుర్మార్గుని కుమారునిగా, దుర్మార్గపు కుమార్తెగా నేను ఉండను. నా తండ్రిని సంతోషపరిచే వ్యక్తిగా నేను జీవిస్తాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తాడా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ కుమారుడైన అద్వితీయుడైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఆ రోజు నువ్వు జవాబివ్వలేదు. ఇచ్చినట్లయితే నీ కుమారుడు మరణించేవాడు కాదు, మేము నిత్యము చచ్చిపోయేవాళ్ళం, నరకానికి పోయేవాళ్ళం. మేము నరకానికి వెళ్ళకూడదని, తగలడిపోకూడదని నీ కుమారుణ్ణి ప్రభువా మరణానికి అప్పగించావు. కుమారుడు చిత్రవధకు గురి అవుతున్నప్పుడు అది చూసి తట్టుకోలేక నువ్వు కానీ నీ కుమారుని రక్షించి ఉంటే, అయ్యో మాకు పాపక్షమాపణ దొరికేది కాదు, అయ్యో పరలోక వాసులుగా మేము ఉండేవాళ్ళం కాదు. నాయనా, మమ్మల్ని ప్రేమించిన పుణ్యానికి ఇక నుంచి అయినా నీ బిడ్డలగా, ఇక నుంచి అయినా నివాసించినట్టుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.